కొన్ని చిత్రపటాలలో సరస్వతీమాత రాతి పీఠంపై కూర్చున్నట్టుగా ఉంటుంది కదా, ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? బాగుందమ్మా. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్ సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. మీరు అడిగిన ప్రశ్నలో యా శ్వేత పద్మాసన, ఇందాక నేను చదివినట్టుండే స్తోత్రంలో తెల్లటి పద్మం మీద కూర్చున్నటువంటి తల్లి అని, ఈ స్తోత్రంలో ఈ శ్లోకంలో అమ్మవారిని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ కవి ఏమన్నాడంటే, తెల్లటి పద్మంలో కూర్చున్నదానా నీకు నమస్కారం చేస్తున్నాను. కానీ కొన్ని చిత్రపటాల్లోనూ కొన్ని పురాణాల్లోనూ అమ్మవారు సరస్వతీదేవి రాతి మీద కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకందండి అలాగా? ఆవిడ రకరకాల, ఇప్పుడు మనం మానవులమే ఎప్పుడు ఒకే ఆసనంలో మనం కూర్చోం, మరి ఆవిడ కూడా కూర్చుంది, రాతి మీద కూర్చుంది. ఎందుకు కూర్చుందంటే భక్తులకి ఒక సందేశాన్ని అందచేయటానికిట కూర్చుంది. రాతి అరాతి తెలుగులో పదాలు. అరాతి అంటే శత్రువు. రాతి అరాతి, మనలో మనకి తెలియకుండానే అరాతులు ఉన్నారు. రాతి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది ఈ లోకంలో మృదు స్వభావులు ఉండరు. రాతి స్వభావం అంటే కఠిన స్వభావం. ఎదుటివాడు ఇప్పుడు ఆధునిక జీవితానికి మనం సమన్వయించుకుంటే, ఎదుటివాడు తల పగిలి రోడ్డు మీద గనక ఉంటే నాకెందుకు లేని వెళ్ళిపోతున్నటువంటి సంస్కారం అరాతి సంస్కారం. చాలా కఠినమైనటువంటి సంస్కారం ఇప్పుడు లోకంలో వ్యాప్తి చెందుతోంది. అటువంటి వాళ్ళని హెచ్చరించడానికి రాతి స్వభావం నీలో ఉండకూడదురా, కఠినమైనటువంటి స్వభావం నీలో ఉంటే నేను నిన్ను మెచ్చను అని చెప్పటానికి అమ్మవారు సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుందట. ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు అలవర్చుకో అంటే వ్యతిరేక ప్రబోధం, వ్యతిరేక అలంకారము అంటారు. తను కూర్చున్న దానికి వ్యతిరేకం చెప్పడం అనమాట అండి. కాబట్టి అటువంటి స్వభావాన్ని నీవు అలవాటు చేసుకో, రాతి లాంటి హృదయాన్ని నువ్వు దగ్గర పెట్టుకోకు అని చెప్పటానికి అమ్మవారు రాతి మీద కూర్చొని ఉంటుంది. అలాగే సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. ఎప్పుడు ప్రవహించేది పదవి కాబట్టి అమ్మవారు కూడా నేను రాతి మీద కూర్చున్నాను కానీ ప్రవహించేటువంటి తత్వం కలిగినటువంటి దాన్ని, కాబట్టి మీ హృదయాలను కనుక మృదువుగా మార్చుకుంటే, భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు కదమ్మా. కృష్ణ భగవానుడు కూడా దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్పి భగవద్గీతలో వీళ్ళు దైవీ లక్షణాలతో పుట్టిన వాళ్ళు, వీళ్ళు రాక్షస లక్షణాలతో పుట్టిన వాళ్ళని రెండు రకాల విభాగాలు చేస్తూ దైవీ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాల్లో మృదుత్వం ఒకటి చెప్పాడు. మెత్తగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, హృదయం కరిగించేటట్లు మాట్లాడతారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా దైవానికి ప్రియులు, వాళ్ళు దైవ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పారు ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి లక్షణంను అలవాటు చేసుకొని చెప్పడానికి అమ్మ వ్యతిరేక అలంకార పద్ధతి ప్రకారం రాతి మీద కూర్చొని ఉంటుంది.